हेलो डियर स्टूडेंट्स ఆగస్ట్ లో టెట్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటిని కూడా ప్రభుత్వం చాలా త్వరగా చాలా నీటుగా చేసుకొని వచ్చేస్తుంది అయితే దీనికి కావాల్సినటువంటి సమయం ఎంత ఉంటుందనేటువంటిది మాత్రం చాలా సందిగ్ధంగానే ఉంది ఇప్పుడు పేపర్లో వచ్చినటువంటి విషయాన్ని మనం గాని గమనిస్తే టెట్ లో పరీక్ష నిర్వహించడానికి ఇప్పటికి మనకు దాదాపుగా చూస్తే 60-70 రోజుల కన్నా ఎక్కువగా లేదు ఈ సమయంలో प्रति विषयानी अंशास्तु अंदर मुख्य साइकोलॉजी विभाग टेट लो प्राधान्यता कल सब्जेक्ट मैं सब्जेक्ट मार्क पी इक अंशाल चर्चा जरिए अंशाल तो पात अंशाल दी को विषयानी मन सदर्भंगे गमन గతంలో ఉన్నటువంటి సైకాలజీకి ఇప్పటికి సిలబస్ భాగత్వం పెరిగింది ఎలా అంటే ఈ కొత్త అంశాలన్నీ చేర్చడం వల్ల అయితే మొదటగా మీరు నన్ను అడిగేటటువంటి ఎక్కువ ప్రశ్న ఏంటంటే ఏ పుస్తకం చదవాలి అనేటటువంటి విషయాన్ని ఎక్కువ మంది అడుగుతుంటారు మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో జరిగినటువంటి డిఎస్ఎల్ లో సైకాలజీ అంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు తెలుగు అకాడమీ పుస్తకం చదివేస్తే తెలుస్తది అయితే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి సిలబస్ పూర్తి అప్డేట్ తో ఉంది దీని కోసం ఏ పుస్తకాలు చదవాలి అంటే దానికి సమాధానం ఏంటంటే టెట్ సిలబస్ లో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలను ఏ పుస్తకంలో నుంచైనా ను చదువుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి కొత్తగా ఇచ్చాడు ఆలోచన వివేచన స్వబుద్ధి సృజనాత్మకత ఎన్ఈపి 2020 ఐసిటి జగనన్న విద్యా పథకాలు వీటిల్లో ఇవి కొత్త టాపిక్స్ ఇందులో ఉండేటటువంటి అంశాలు 40% కన్నా ఎక్కువ టెక్స్ట్ బుక్లో లేవు మీకంతా మనం బయట గ్యాదర్ చేసుకోవాల్సిందే మరి ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలా రకరకాలైనటువంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి ను గ్యాదర్ చేసుకోవాలి అయితే మీకు ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సిలబస్ అనుసరించి ఇక్కడ ఉండేటటువంటి కొత్త టాపిక్స్ ను కూడా పూర్తి చేస్తూ దాదాపుగా 420 పేజీల కన్నా ఎక్కువగా ఈ సైకాలజీ పుస్తకాన్ని గత 20 సంవత్సరాల అనుభవంతో దీని తయారు చేయడం జరిగింది దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఎక్కడ కూడా ఒక అక్షరం కూడా అనవసరమైనటువంటి విషయం లేకుండా ప్రీవియస్ బిట్లన్నిటిని ఇందులో పొందుపరుస్తూ గతంలో వచ్చినటువంటి బిట్లకు ఏ రకమైనటువంటి మీరు సమాధానాలు రాయడానికి అవకాశం ఉంటుంది ఆ బిట్ ఏ అంశంలో నుంచి వచ్చింది అనే విషయాన్ని తెలియపరుస్తూ ఇందులో నేను పొందుపరచడం జరిగింది ఈ ఒక్క పుస్తకం చాలు నా 20 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను నీకు ఒక్క బిట్ కూడా మిస్ కావడానికి అవకాశం లేదు అని మీకు నేను తెలియజేస్తున్నా అయితే ఇందులో మనకు గతంలో జరిగినటువంటి టెట్లను మనం పరిశీలిస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు మన సిలబస్ లో లేకుండా ఉండేటటువంటి ప్రశ్నలు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఆ ప్రశ్నలు అంటే మానవతావాదానికి చెందిన వ్యక్తిని గుర్తించండి అని ఈ మధ్య అడిగాడు నియో ఫ్రాయిడియన్ వ్యక్తి కాని వ్యక్తి ఎవరు అని ఈ మధ్య ఒకటి అడిగాడు అంటే ఇటువంటి అంశాలు మనకి ఎక్కడ టెక్స్ట్ బుక్ లో కనిపించవు దానికోసం నేనేం చేశానంటే ఈ మొదట్లోనే మీరు దాన్ని గమనించినట్లయితే మీకు కావాల్సినటువంటి సిలబస్ ని ఇంగ్లీష్ లో ఇచ్చాను ఆ తర్వాత నీటిగా తెలుగులో దీనికి కావాల్సినటువంటి ప్రతి టాపిక్ ని ప్రతి పేజీని కవర్ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ లో ఉండేటువంటి ప్రతి చిన్న అంశాలను కూడా వదలకుండా దాన్ని నీటిగా తీసుకొని వచ్చాను మొదట ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇది చాలా గొప్ప విషయం ఏ టెక్స్ట్ బుక్ లో కూడా మీకు ఇంట్రడక్షన్ కనిపించదు దీని ఎందుకు చదవాలి సార్ ఇంట్రడక్షన్ అంటే ఇక్కడ మీకు అన్ని రకాలైన వాదాలు కొన్ని ఉన్నాయి మనకు సంరచనాత్మక వాదము కార్యాచరణ వాదము ప్రవర్తనా వాదము గెస్టాల్ట్ వాదము సంశ్లేషణాత్మక వాదము మానవతా వాదము ఇవన్నీ చాలా వాదాలు ఉంటాయి ఈ వాదాల పుట్టుక ఏంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి దీనికి ఉండే సంబంధం ఏంటి ఆ వాదాలు మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎలా నిర్వర్తించాయి మొదలైన అంశాలన్నీ ఉంటాయి ఇవి ఎందుకు చదవాలి అంటే లాస్ట్ టెట్ లో మనకు దీనికి సంబంధించి ఇప్పుడు మీరు గాని గమనిస్తే ఒక 6 ప్రశ్నలు వచ్చాయి ఈ 6 ప్రశ్నల్లో మనకి ఏ ఎక్కడ ఆధారం లేకుండా ఉండేటటువంటి ప్రశ్నలు ఇటువంటి వాటిని కూడా మనం మొదలకుండా చాలా జాగ్రత్తతో ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యేటట్లుగా రకరకాలైనటువంటి చిత్తుపటాలతో మంచి పటాలను మీకు ఉపయోగిస్తూ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మనం తయారు చేయడం జరిగింది ఈ ఒక్క పుస్తకం చాలు నువ్వు ఏ పుస్తకాన్ని నువ్వు దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు అకాడమీలో ఉండేటటువంటి ప్రతి అక్షరాన్ని కూడా కవర్ చేస్తూ పూర్తిగా జ్ఞానము అవగాహన వినియోగాన్ని మనం గాని గమనిస్తూ ఉన్నతంగా దీన్ని తయారు చేయడం కోసం దీన్ని తయారు చేశాను దీనికి సపోర్టివ్ గా మన సైకాలజీ యాప్ లో తిరుపతి శ్రీ ప్రజ్ఞ సైకాలజీ యాప్ కి సంబంధించినటువంటి ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంది మన యాప్ గాని డౌన్లోడ్ చేసుకోగలిగితే అందులో మీకు
అన్ని రకాలైనటువంటి వీడియోస్ ను పొందుపరచడం జరిగింది. ఆ వీడియోలన్నిటిని ఒక్కసారి మీరు గాని చూసి ఈ పుస్తకాన్ని ముందు పెట్టుకొని గాని ఒక్కసారి గాని మీరు దగ్గరగా ఇక్కడికి మన కోచింగ్ సెంటర్ రాలేని వాళ్ళు దీన్ని ఒక్కసారి గాని ఫాలో అయితే 100కు 100% మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించండి. మరి ఇక్కడ ఉండేటువంటి విషయాన్ని మనం గాని గమనించినట్లయితే ఇక్కడ మనకు కొత్త అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ విషయాలు చెప్పడానికి ముందు మీకు ప్రాథమికంగా ఒక చిన్న అవగాహన ఇస్తాను. ఈ ప్రాథమికంగా చిన్న అవగాహనలో మొదటగా మేము సైకాలజీలో 3 పార్ట్లు ఉన్నాయనే విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇందులో పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఇందులో పొందుపరుచుకుంటాం. ఆ తర్వాత 2వ అంశంలో అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలను మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. 3వ అంశంలో పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాం. మనకు ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మనం గతంలో జరిగినటువంటి డెట్ పేపర్లన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనం ఒక అంచనాకు రావడం ఏంటంటే ఈ మొదటి అంశంలో నుంచి 14 బిట్లు రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒక 2 బిట్లు పెరగచ్చు, 2 బిట్లు తగ్గచ్చు. ఈ 2వ అంశం నుంచి అభ్యసనం నుంచి ఒక 10 బిట్లు రావడానికి అవకాశం ఉండొచ్చు. ఇది కాకుండా పెడగాజీకి సంబంధించినటువంటి అంశము 6 అంశాలు ఉన్నాయి. వీటిని మొత్తం మనకు 30 మార్కులకు దీన్ని మనం కేటాయించుకున్నాం. ఇవి కాకుండా మీకు అందరికి తెలుసు, దీని గురించి నేను ఒక్కొక్క ప్రతి యూనిట్ కి మళ్ళీ నేను సపరేట్ గా మళ్ళీ నేను గమనిస్తా మీకు దాన్ని పూర్తిగా నేను ప్రతి యూనిట్ లో ఉండేటువంటి అంశాల గురించి విపులీకరిస్తా. ఇక్కడ మీకు పెరుగుదల వికాసంలో మనం కానీ గమనిస్తే ఇది వికాసానికి సంబంధించిన అంశాలు అని చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ వికాసానికి సంబంధించినటువంటి అంశాలలో మనకు పెరుగుదల వికాసం మొదటి టాపిక్ గా ఉంటుంది. వైయక్తిక భేదాలు అనేటువంటిది మొదటి 2వ టాపిక్ గా ఉంటుంది. మూర్తిమత్వం అనేటువంటిది 3వ టాపిక్ గా ఉంటుంది. వ్యక్తి అధ్యయన పద్ధతులు అనేది 4 టాపిక్లు ఇందులోనే ఉంటాయి. అది కాకుండా మనం అభ్యసనానికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా మేజర్ టాపిక్ గా మనం చదువుకుంటాం. పెడగాజీకి సంబంధించినటువంటి అంశాలను మనం చదువుకుంటాం. ఇందులో కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే ఒకసారి గమనించండి, ఆలోచన, వివేచన, స్వబుద్ధి, దీన్ని మనం మెటాకాగ్నిషన్ అంటాం. సృజనాత్మకతలో ఉండేటటువంటి అంశాలన్నీ గతంలో కేవలము వైయక్తిక భేదాల్లో మనం గా గమనిస్తే ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత అని మాత్రమే అడిగేవాళ్ళు. ఈసారి ఏం చేస్తున్నారు, ప్రజ్ఞ దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పాటు తరగతి గది అన్వయాన్ని కూడా అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, అన్ని విషయాలు అడుగుతున్నాడు. దాంట్లో సృజనాత్మకతకు సంబంధించి కొంచెం డెప్త్ ఉంటుంది. ఈ డెప్త్ ను కూడా మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీరు కొంత జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ తర్వాత మనం కొత్త టాపిక్స్ ను వీటిని కవర్ చేసుకుంటాం. ఆలోచన, వివేచన, స్వబుద్ధి, సృజనాత్మకత వీటన్నిటిని నా వీడియోల్లో కూడా నీట్ గా పొందుపరిచాను. వీడియోతో పాటు మీకు ఉండేటటువంటి నేను చూపించినటువంటి మెటీరియల్ కూడా ఇవన్నీ కూడా పేజీ నెంబర్ తో సహా ఇచ్చాను. మన టెక్స్ట్ బుక్ కి సంబంధం లేకుండా ఉండేటువంటి అంశము NEP 2020. ఇంతకు ముందు మనం NEP 1980, 1986 మనం చదువుకునేటువంటి వాళ్ళం. దాదాపుగా మనం గాని గమనిస్తే ఒక 35-36 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి NEP 2020 మనం గాని గమనించినట్లయితే ఇందులో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు, కమిటీకి సంబంధించినటువంటి అంశాలు, ఏర్పాటుకు అవసరకరమైనటువంటి కారణాలు, ప్రస్తుతం విప్లవాత్మకమైనటువంటి విద్యా విధానంలో వచ్చేటటువంటి మార్పులను అన్నిటిని కూడా ఇందులో మనం చర్చిస్తాం. ఇందులో నుంచి ఒక్క బిట్ రావడానికి అవకాశం ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా మీరు కూడా గమనించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను వీడియోలో పొందుపరిచాను, మీకు మనకు మెటీరియల్ లో కూడా ఉంది. రెండోది ICT సమాచారానికి సంబంధించినటువంటి అది మనం గానే గమనించినట్లయితే ఈ ICTకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనకు DED పుస్తకాల్లో కొంత లభిస్తుంది. దాన్ని ప్రస్తుతం ఉండేటటువంటి అంశాలు కొంతవరకు అనుప్రయోక్తం చేసుకుంటూ మనం ఇందులోకి మనం వెళ్ళాలి. ఈ 3 టాపిక్లు కూడా మీరు గానీ గమనిస్తే ఈ 3 టాపిక్లు కూడా పెడగాజీలోనే ఇచ్చాడు. అంతకుముందు మీరు గమనించవచ్చు పెడగాజీలో మీరు గానీ గమనిస్తే ఆ పెడగాజీలో ఏమేమి ఉన్నాయో ఎక్కువగా మీరు గానీ తెలుసుకోగలిగితే మనకు ఎక్కువ పార్ట్లు మనకు కనిపిస్తాయి, చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే అన్ని పార్ట్లు మనం చదవాల్సిన అవసరం లేదు. మనం గతంలో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్లు మనం గానీ అబ్జర్వ్ చేస్తే విద్యాకు చట్టము, NCF, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల విద్య, మార్గదర్శకత్వము, అందరణము, నాయకత్వము, రకాలు, CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాం కదా, అందులో ఉండేటటువంటి అంశాలు, వాటితో పాటు ఈ కొత్త అంశాలను కూడా ఇప్పుడు మనం చదవాలి. ఒక్క జగనన్న విద్యా పథకాలు మనం తీసుకున్నట్లయితే అత్యధికమైనటువంటి పథకాలు వస్తాయి. ఏ ఏరియా నుంచి బిట్టిస్తాడో మనం చెప్పలేము. అందుకే
ఈసారి మీరు గమనించాల్సింది ఏమంటే ఈ ఆరు మార్కులలో కాస్త ఒక ఒకటి రెండు మార్కులు పెరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఆరు మార్కుల్లో మనం ఒకటి రెండు మార్కులు పెరిగినా కూడా ఒక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అది మీరు గమనించాల్సింది. కాబట్టి పెడగాంజి పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ అన్ని అంశాలతో కూడుకున్నటువంటి ఒకే ఒక పుస్తకము మీకు మార్కెట్లో ఎక్కడా దొరకదు. అయితే నేను ప్రత్యేకంగా రూపొందించినటువంటి పుస్తకము, అదే రకంగా దానికి సంబంధించినటువంటి అన్ని వీడియో క్లాసులు మీరు రాష్ట్రంలో ఏ మూలన ఏ విలేజ్ లో ఉన్నా కూడా మీకు అవకాశం ఉండేటట్టుగా ప్రతి టాపిక్ కి ప్రత్యేకంగా వీడియో క్లాసులు చేసి పెట్టాను. వీటిని కూడా ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో అతి తక్కువ ధరకే నేను ఇవ్వడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేరుగా వచ్చి మీరు ఇక్కడ కోచింగ్ తీసుకోకుండా ఉండే వాళ్ళ కోసం మనం ఇటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాను. ఈ వీడియోలో నేను జస్ట్ మీకు సైకాలజీలో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు, అందులో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను మాత్రమే నేను మీకు చెప్పాను. తర్వాత వీడియోలో మొదటి పార్ట్ లో ఉండేటువంటి అంశాల గురించి పూర్తి సమాచారము, రెండో పార్ట్ లో అంశాల్లో ఉండేటువంటి పూర్తి సమాచారము, మూడో పార్ట్ లో అంశాల్లో ఉండేటువంటి పూర్తి సమాచారంతో పాటు ఒక అంశానికి మరొక అంశానికి మధ్య తేడా ఉంటాయి కొన్ని అంశాల్లో, వాటిని కూడా నేను పూర్తిగా మీకు దాని గురించి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే మీ అకాడమీ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అంశాలను పరిశీలన చేయండి, మన పుస్తకాన్ని మీరు ఫాలో అయ్యి మనం ఇచ్చేటటువంటి వీడియోలు ఒకసారి చూసుకుని దాన్ని నీట్ గా అండర్లైన్ చేసుకోగలిగితే 30-27 మార్కుల కన్నా ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనం తెలియజేస్తున్నాను. తర్వాత వీడియోలో నేను వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆగస్ట్ లో టెట్ అన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మిస్ చేయకుండా చాలా జాగ్రత్తగా దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.